2023 జూలై నెల 16 నుండి 31 వరకు తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ తులారాశి ఎట్ట వచ్చింది? చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, కలిసి మొత్తం తులారాశి. తులా వృషభయోర్ భృగు. ఈ తులారాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు ఈ తులారాశికి ఏకాదశిలో ఉన్నాడు. ఏకాదశిలో మంచి లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇప్పుడు మేషం దగ్గర నుంచి మీనం వరకు ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో చెప్పుకుందాం. మేషరాశిలో గురువు ఈ తులారాశికి లాభదాయకంగా ఉన్నాడు. అట్లాగే రాహు మాత్రం సప్తమంలో బాగాలేడు. తర్వాత కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారు. ఈ రవి బుధులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ఉండటం మంచి లాభదాయకం. బుధాదిత్య యోగం అంటారు. అట్లాగే ఏకాదశిలో కుజశుక్రులు ఉన్నారు. ఏకాదశిలో కుజశుక్రులు చాలా విశేషం, మంచి లాభదాయకంగా ఉన్నారు. తులలోకి వచ్చేప్పటికల్లా కేతువు పనికిరాడు, బాగా దోషం. తర్వాత కుంభంలో శని ఉన్నాడు. ఈ కుంభంలో ఉన్నటువంటి శని వక్రించి మరి మకరానికి వెనక్కి వచ్చాడు. అయితే ఇప్పుడు ఉన్న గ్రహాల్లో రాహువు, కేతువు, శని ఈ మూడు గ్రహాలు మాత్రం బాగాలేవు. బాగున్న గ్రహాలు ఏమిటంటే గురువు, రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ గ్రహాలు బాగున్నాయి. అయితే ఈ తులారాశి యొక్క పరిస్థితి ఏమిటి అని బాగా దీర్ఘంగా ఆలోచిస్తే ఈ తులారాశి మంచి లాభదాయకంగా ఉంది. ఎటువంటి సమస్యలనైనా సరే, ఎటువంటి గడ్డు సమస్యలు, ఇక మనం బతకడానికి కూడా మార్గం లేదు అనే పరిస్థితిలో ఉండి ఇక ఊరు నిలబెట్టిపోవటమో, తట్టబుట్ట సర్దుకొనిపోవటమో, లేకపోతే అయిపోయిపెట్టి తల 10 పైసల భాగం ఇచ్చేసి జెండా బిగేసే పరిస్థితి వచ్చినట్లు వచ్చి ఉన్నవాళ్ళు కూడా ఈ దెబ్బకి తట్టుకుంటారు. కాబట్టి గురువు సప్తమంలో ఉన్నాడు. తర్వాత కుజశుక్రుడు ఇద్దరు కూడా 11 చాలా బాగున్నారు. దీంట్లో వచ్చే లాభం ఏమిటో చూద్దాం. గురువు వల్ల విద్య, ఉద్యోగం చాలా బాగుంటుంది. తర్వాత రవి వల్ల ఆరోగ్యం, ఏదైనా బాగుండకపోయినా ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత బుధుడు కూడా కర్కాటకం, రవి బుధుడు ఇద్దరు కూడా కర్కాటకంలో ఉండటం వ్యాపారస్తులకి బాగా కలిసిస్తుంది. వ్యాపారమే కాదు, బుధాదిత్య యోగం అంటే యోగాల్లో మంచి యోగం. ఆ బుధాదిత్య యోగం ఎవరి వృత్తిలోనైనా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ వృత్తిలోనైనా సరే మంచి లాభదాయకం. ఎప్పుడూ చూడనటువంటి లాభాన్ని చూడగలుగుతారు. మరి రవి బుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో ఉంటాం. తర్వాత ఏకాదశిలో కుజశుక్రులు. ఈ రాశిలో ఉన్న కుజశుక్రుల వల్ల లాభం ఏమిటి అంటే ఇల్లు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ కొనుక్కోవటం కానీ, ఏదైనా ఆస్తుల గురించి కోర్టులో దావాలు కానీ, తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, ఏదైనా పేచీలు ఉండి పేచీలు తక్క భాగపాలు పన్నీళ్ళు కుదరక ఇబ్బందులు పడుతూ ఉంటే, ఏదైనా కోర్టులో ఉండి సీలేసి ఉంటే కూడా అటువంటివన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుక్రుడు వల్ల ఇంట్లో ఎవరికైనా వివాహం కావాల్సిన వాళ్ళు ఉంటే వివాహం కావడానికి బాగా మంచి అవకాశం. ఈ ఏకాదశిలో కుజ శుక్రుడు మంచి లాభదాయకంగా ఉంటారు. అయితే ఇవన్నీ బాగున్నాయి కదా, ఇంత బాగున్నది, బాగుండటంలో ఇంతకంటే బాగున్నటువంటి రాశి ఏది లేదు అని చెప్పాలి ఇప్పుడు. అయితే ఈ రాశుల్లో ఇప్పుడు ఏమైంది? తులలో కేతువు, సప్తమంలో రాహువు. ఇది వివాహ సంబంధమైనటువంటి విషయాలకి మంచిది కాదు, ఉపయోగపడేది కాదు. వివాహం చేసేటట్లయితే చాలా సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. అయితే అందుకోసం వివాహం మానుకోమంటారా అంటే వివాహం మానుకోమని కాదు. ఇప్పుడు ఈ రాశి వరకే చెప్పాను నేను, జన్మలగ్నం వేరే ఉంటుంది. ఈ జన్మలగ్నం రీత్యా ఎట్లా ఉంది చూసుకోవాలి. ప్రతివాళ్ళు ఏం చేస్తున్నారు? తులారాశి, మరి తులారాశికి ఏం చెబుతున్నారు? ఈ చిత్తా నక్షత్రం, రామయ్య. రామయ్య అంటే నా చిత్తా నక్షత్రం అనుకోరు. చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికే రామయ్య పెట్టాలి. మాకు కాకుండా మామూలుగా రామయ్య పెట్టిన వాడు కూడా చిత్తా నక్షత్రం చెబుతున్నాడు. అది లెక్క కాదు. పుట్టిన జన్మ నక్షత్ర రీత్యా అయితేనే రాశి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏ తండ్రి పేరు వెంకటేశ్వరులో, సుబ్బయ్యో, ఇతని పేర్లు పెట్టుకున్నాం. మా నాన్న పేరు పెట్టుకున్నానే అంటే మీ నాన్న పేరు కింద ఈ జన్మ నక్షత్రానికి సంబంధం లేనప్పుడు నీకు వర్తించదు, నీ దీన్ని ఏమీ నేను చెప్పింది కలిసి రాదు. కాబట్టి మీ జన్మ నక్షత్రం అవునా కాదా ఇది,
ఈ జన్మ నక్షత్రం ఏంది? చిత్త మూడు నాలుగు పాదాలు రాది. మరి స్వాతి రూరే రోత స్వాతి అక్షరాలు, తీ తూతే ఈ మూడు అక్షరాలు విశాఖ. ఈ తొమ్మిది అక్షరాలు కలిసి తులారాశి. ఈ తులారాశి అవునా కాదా అని ఖచ్చితంగా తేలాలి. అది తేలాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ఇన్ని చూస్తే అప్పుడు మీ నక్షత్రం ఏంటో తెలుస్తుంది. నక్షత్ర రాజిత్యా రాశి వస్తుంది. జన్మలగ్నం చూడాలి. వివాహం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ తులారాశి వాళ్ళు పూర్తిగా మీ జాతకం పరిశీలించుకున్న తర్వాతే వివాహం చేయండి. అట్లా కాకుండా మీరు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇది కాక ఆ పిల్ల ఇప్పుడు ఆడపిల్ల అయిందనుకోండి, మీ అమ్మాయి పెళ్లి చేయాలి, ఆ పెళ్ళికొడు కూడా జాతకం చూడాలి. ఏదో ఊరికినే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, ఏదో పెద్దవాళ్ళు పేరు పెట్టారు, పుట్టిన టైం తెలియదు, ఈ కబుర్లొద్దు, అట్లా ఏం చేస్తున్నారు ఇవాళ, వాడు జాతకం బాగుండకపోతే డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదంటున్నారు. అట్లా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళని చూసి చేసుకోవాలి. తర్వాత ఏదైనా తేడా వస్తే ఈ రాశి వాళ్ళకి సంవత్సరం కూడా తిరగదు, డైవర్స్ వచ్చే పరిస్థితి వస్తుంది, భార్యాభర్తలు కలియకుండదు. పోనీ డైవర్స్ వస్తుందంటే రాదు, సంవత్సరాల వేధింపు. పెళ్లి చేసుకుని పెళ్లి కాకపోతే ఈనాడు నుంచి పెళ్లి కాలేదు, పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు కలిసి ఉండలేరు. తర్వాత ఎవరైనా ప్రేమ వివాహాలు ఉంటే మాత్రం అసలు పనికిరాదు. ఒకటి ప్రేమ వివాహాలు ఉంటే కూడా ముందు వాళ్ళ జాతకాలు కలిసినాయి లేవా సిద్ధాంత దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి. ఇది కాక పెద్దవాళ్ళు ఇష్టం కావాలి. ఇది లేకుండా మేము స్వతంత్రంగా వెళ్ళి గుళ్ళో పోయి పూలదండ తీసుకొచ్చామండి, పెళ్ళి అయిపోయిందంటే అయ్యేది కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే రాహువు కేతువు తర్వాత శని ఈ మూడు గ్రహాలు మాత్రం బాగాలేదు. ఈ బాగుండనందువల్ల వివాహం చేసుకోవచ్చు, వివాహం చేస్తే కలిసి వస్తుంది, కానీ అన్ని విధాలా బాగుంటేనే కలిసి వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారండి, కడిగిన ముహూర్తం లేకుండా పెళ్లి చేసుకుంటారో చేసుకోరు. సరే ముహూర్తం పెట్టాలి అంటే వాళ్ళ లగ్నం రాశి అన్నీ కూడా చూసి చేయాలి. కాబట్టి అన్ని విధాల వివరం కనుక్కున్న తర్వాత వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి. శని కూడా పంచమంలో ఉన్న శని, శని కూడా విపరీతమైన ఖర్చు పెట్టేస్తాడు. కాబట్టి ఈ రాశిలో ఎనిమిది గ్రహాల్లో ఐదు గ్రహాలు మంచి లాభదాయకంగా ఉన్నాయి. బాగుండని గ్రహాలు ఏమిటంటే కేతువు, శని, రాహువు. అయితే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళే కాదు, అన్ని రకాలుగా విద్యలా కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మరి ఇల్లు కొనుక్కోవటం కానీ, ఇల్లు కట్టుకోవటం కానీ, మరి భూములు కొనుక్కోవటం కానీ, ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా ముందు ఎవరో దారి ఏమిటి? కేతువు, శని, రాహువు. ఈ మూడు గ్రహాలు మాత్రం తప్పనిసరిగా జపం చేయించుకోవాలి. కేతువుకి 7,000 జపం, శనికి 19,000 జపం, రాహుకి 18,000 జపం చేయించుకోవాలి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. ఇట్లా చేసినట్లయితేనే మీ యొక్క ఫలితాలన్నీ సక్రమంగా ఇబ్బంది లేకుండా ఉంటాయి. అయితే ఈ రాశి వాళ్ళే ప్రబలమైన మంచి బలమైన మంచి బాగా ఉన్నటువంటి రాశి ఇప్పుడు తులారాశి. ఈ తులారాశిలో ఉన్న మూడు గ్రహాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది, కాబట్టి దాని దోషం పోగొట్టుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. అసలు గురువు విషయంలో ప్రత్యేకించి చెప్పుకుందాం. కారణం ఏంటంటే గురువు చాలా ప్రధానమైన గ్రహం. గురువు బాగుండకపోతే ప్రతిదీ కూడా సమస్యే. జీవితానికి అనేక సమస్యలు ఉంటాయి. హస్త సాముద్రికి వచ్చేప్పటికల్లా గురుస్థానం చూపుడు వేరు. ప్రతివాడు ఇట్లా చూపిస్తాడు, ఇట్లా చూపించేటప్పుడు 4,000 మంది చూపిస్తాయి. కారణం ఏంటంటే గురువు విషయంలో మనం ఏం చేస్తూ ఉంటాము? మన తప్పుని మనం ఆలోచించము, మన తప్పుని మనం అర్థం చేసుకోము. ఎవరైనా చెప్పినా కూడా నేను తప్పు చేశాను అని పరివర్తన కలగదు. అందువల్ల సమస్యలు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గురురాహువులు కలియక వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ముందు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలి, లేకపోతే ఇల్లు కొనాలి, పొలం కొనాలి, లేకపోతే బంగారం కొనాలి, సంతానం కలగాలి, ఏది జరగటం వల్ల జరగాలన్నా కూడా ఈ గురురాహువుల కలియక వల్ల మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గురు చండాల యుగం అన్నారు, అంటే గురువు చండాలతో కలిశాడు. అందువల్ల గురువు యొక్క మంచి స్థితిని కోల్పోతాడు. అందువల్ల ఈ గురువు వల్ల చాలా రకాల సమస్యలు, ఇబ్బందులు రావటానికి, గురువు వల్ల కాదు రాహువు వల్ల ఈ గురువుకే సమస్య వచ్చింది. ఆ గురువుకి సమస్య వచ్చినప్పుడు మనకు సమస్య రాకుండా ఎట్లా ఉంటుంది? ఇంట్లో తలకాయ ఎవరంటే ఇంటి యజమాని,
కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం వచ్చిందనుకోండి, మిగతా వాళ్ళు ఏమైనా సుఖపడగలుగుతారా? ఇది అందరికీ సమస్య వస్తుంది. కాబట్టి ఎటువంటి శుభకార్యం చేయాలన్నా ఇబ్బంది కలగడానికి బాగా అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఏ రాశి వాళ్ళైనా సరే సరిగా చెప్పాలంటే గురువుకి రాహుకి పూజ చేయించుకోవడం చాలా అవసరం. రాహుకాల పూజ అని ఉంది అమ్మవారికి, రాహుకాల పూజ. గురువుకి బృహస్పతి గ్రహం, ఆ గ్రహానికి పూజ. ఇంకా ఇది కాక గురు పూజ దత్తాత్రేయ స్వామి, తర్వాత సాయిబాబా, ఇంకా దక్షిణామూర్తి. వీళ్ళందరికంటే కూడా నీకు విద్య నేర్పిన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి నీ చేతనటువంటిది ఏదో ఆయనకి సమర్పించి ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందితే మనకు ఎటువంటి సమస్యలు రావు. ఏ కార్యం చేయాలైనా గురువు దగ్గరికి వెళ్ళి గురువు యొక్క ఆశీర్వచనం పొందితే ఎప్పుడూ మంచి జరుగుతుంది. కారణం ఏంటంటే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ గురు చండాల యోగం నుంచి తప్పించుకోవాలి అంటే గోవుని పూజించండి, బ్రాహ్మణ్ణి పూజించండి, గురువు అనే గ్రహాన్ని పూజించండి, దక్షిణామూర్తిని పూజించండి, ఈశ్వరుని పూజించండి, మరి గణపతిని పూజించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఇట్లాంటి వాళ్ళంతా గురువులే. గురువుని మించినటువంటి వాళ్ళు ఏం లేరు. ఎందుకంటే పరమేశ్వరుడు ఎట్లాంటి వాడంటే సమస్తం త్యాగం చేసిన వాడు. ఇవాళ సన్యాసి ఎటువంటి వాడు, పరమేశ్వరుడు అటువంటి వాడు. ఆది గురువు పరమేశ్వరుడు. అటువంటి ఆది గురువు యొక్క ఆశీర్వచనం నీకుంటే ఎటువంటి చెడైనా తొలగిపోతుంది. ఎందుకంటే ఆ ఈశ్వరుడు యొక్క అభిషేక తీర్థం తీసుకుంటే దానికి ఒక మంత్రం ఉంది, సాలగ్రామ శిఖాహారి. సాలగ్రామ తీర్థం నిత్యం జరుగుకోవటం, పాపహారి విశేషత. ఆ శిరస్సు పాపానికి ఎప్పుడు కూడా తుల్యమైంది. ఈ వెంట్రుకలు అంటుకొని పాపం ఉంది. దానికి ఏం చెప్పారంటే మేరుమందర తుల్యాన్ని పాపాన్ని వివిధాని చ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతే తిష్ట తస్మాత్ కేశాన్ వపామ్యహం. ఈ వెంట్రుకలను గురించి ఒక మేరు పర్వతం అంటే చాలా పెద్ద పర్వతంట, ఒక్కొక్క వెంట్రుకి మేరు పర్వతం అంత పాపాలు ఎన్నో చుట్టుకొని ఉన్నాయిట. కాబట్టి అభిషేక తీర్థాన్ని ముందు నెత్తిని చల్లుకోవాలి. అది చేయకుండా మనం ఏం చేస్తున్నాం, తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిల్ తీర్థం తలకి రాస్తున్నాం. మనకు ఉన్న పాపాలు పోగపోగా కొత్త పాపాలు తయారవుతున్నాయి. సాలగ్రామ శిఖాహారి, సాలగ్రామ తీర్థం నెత్తిన చల్లుకోమన్నారు. పాపహారి విశేషత, ఆ తీర్థం కడుపులో ఉంచుకుంటే పాపం పోతుంది. ఆ జన్మ కృత పాపాలు ఈ జన్మలో ఇంకో జన్మలో చేసుకున్న పాపం ఏదైనా ఉంటే ప్రాయశ్చిత్తం తినే తినే ఎప్పుడు కూడా సాలగ్రామ తీర్థం తీసుకోమని శాస్త్రం చెప్పుంది. కాబట్టి ఇది ఈ సంవత్సరం చాలా వికటమైనటువంటి సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరాశికి చెబుతూ ఉంటే చాలా భయపడతారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏమిటంటే గురువుని పూజించడం. గురువు కంటే ఆది గురువు పరమేశ్వరుడు పార్వతి. పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్లే తల్లిదండ్రులకు ముందు నమస్కారం చేస్తే పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్లే. తల్లిదండ్రులను ప్రేమతో చూడటం, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చేయటం, పార్వతీ పరమేశ్వరుని అర్చించడం, సకల విద్యలకి అధిపతి గణపతి కాబట్టి గణపతిని పూజించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎటువంటి సమస్య మాత్రం రాదు. ఎంతమందికి ఎన్ని సమస్యలు వచ్చినా మీ సమస్యలు మొత్తం తొలగిపోతాయి. కాబట్టి ఈ గురు చండాల యోగం అక్టోబర్ 30 దాకా ఉంది. అంతవరకు ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్పింది చేస్తే ఎటువంటి సమస్య కూడా రాదు.